అధికార యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎన్డీఏ కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని నేతలు కోరారు. సమస్యాత్మక పోలింగ్ బూత్తుల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలన్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. భారతీయ జనతా పార్టీ టీడీపీ అండ్ జనసేన వి మెట్ టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ వీ హ్యావ్ కంప్లైన్ దెమ్ దట్ ద ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంటెలిజెన్స్ దే ఆర్ వర్కింగ్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ దట్ దిస్ వైఆర్సీపీ దే ఆర్ నాట్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అండ్ చంద్రబాబు నాయుడుజీ హీ హెస్ మేడ్ అ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఆల్సో సో ద ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ ద ఇమీడియట్ యాక్షన్. జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నివేదికలు అందించాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది, చంద్రబాబు నాయుడు గారిపైన కూడా రాళ్ల దాడులు పవన్ కళ్యాణ్ గారిపైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇంత ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో, పోలింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సెన్సిటివ్ బూత్లో కూడా వీడియోగ్రఫీ చేయమని, వీటితో పాటు ఓటర్ లిస్టులో ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి నివేదిక తెప్పించుకుని చెక్ చేయాలనే విషయం మేము ప్రస్తావించాం. అధికార యంత్రాంగాన్ని ఈరోజు ప్రభుత్వం కోల్పోతున్నాం అనే భావనతోటి వీళ్ళు అధికారులు ఉపయోగించుకుని జిల్లాల వారీగా కింద స్థాయి అధికారులపైన కూడా వీళ్ళు బెదిరించే పరిస్థితులకు వచ్చారు. చాలా స్పష్టమైన ఆధారాలతోటి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక ఉత్తరాలు రాశారు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పోలీసు అధికారిని నియమించి ఎలక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలనేది మేము ఎలక్షన్ కమిషన్ నివేదించాం. ఈరోజు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులు చేసి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కావాలని చెడగొట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి మేము నివేదిక అందించాం. చాలా సానుకూలంగా స్పందించారు, మాకు సమయం ఇచ్చారు. మేము వారిని మనస్ఫూర్తిగా కోరింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టు చర్యలు తీసుకోమని మేము కోరడం జరిగింది. ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఫుల్ కమిషనర్ మేము అరుణ్ సింగ్ గారి నాయకత్వాన ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ రిప్రజెంటేషన్లో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 16-3 అలాగే 3-4 అనేక సార్లు రిప్రజెంటేషన్స్ రాయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో డీఐజీ, ఐజీ, ఇంటెలిజెన్సు, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలోద హక్కులకు ఏ రకంగా భంగం కలిగిస్తున్నారనే దాని మీద మేము వివరించడం జరిగింది. ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను పోస్ట్ చేసుకుని ఆయన కనుసరణలో పెట్టుకుని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయటం, సీఈఓను కూడా ఆయన ఆఫీసుకు పిలిపించుకుని రివ్యూలు కండక్ట్ చేయటం, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరించిన తీరు, అలాగే డీజీపీ గారు మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆఖరికి ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లో కూడా సరైనటువంటి బందోబస్తు కానీ ఇతర చర్యలు కానీ ప్రోటోకాల్ చర్యలు కానీ చేపట్టకుండా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వారిపైన, జనసేన పార్టీ వాళ్ళపైన, భారతీయ జనతా పార్టీ వారిపైన, అందరిపైన, కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది, హత్యలు చేస్తున్నారు, రోజు దాడులు చేస్తున్నారు, మహిళలను గాయపరుస్తున్నారు,
ఇంత జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తి ఎలక్షన్లో ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ అయిన తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ అలయన్స్తో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు ఓడిపోతారు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని గమనించి ఏదో ఒక రకంగా అశాంతిని సృష్టించి చేయాలనేటువంటి విషయంలో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయటం, జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు వేయటం, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి గులకరాళ్ళు డ్రామాలు ఆడటం, ఇట్లాంటి అన్నిటిని కూడా ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి ఎన్నికల్లో సానుభూతి పొంది అల్లకల్లోను సృష్టించే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. కనుక మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ముందు ఈ ఆఫీసర్లని ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నది వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయబడ్డాం. ఎవరైనా చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ అధికారులని, అలాగే డీజీపీని వీళ్ళందరినీ కూడా అట్లాగే ఈ ట్రాన్స్ఫర్లు చేసి నిష్పక్షపాతంగా ఉండే అధికారులను నియమించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి డైరెక్ట్గా సూపర్విజ్ చేయమన్నాం. అలాగే అవసరమైతే కేంద్ర బలగాలను దించి అక్కడ పోలీసులు పక్షపాతంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు కనుక చేయబడ్డాం. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా పోలీస్ ఆఫీసర్స్ని పర్యవేక్షణను పర్యవేక్షించి ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకోమన్నాం. ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది, విన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందువలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దాన్ని బట్టి కూడా గమనించమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి అరాచకత్వాన్ని, లా అండ్ ఆర్డర్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని మేము భావిస్తున్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సానుకూలంగా స్పందించారు కాబట్టి సకాలంలో చర్యలు తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. బోగస్ ఓట్లు ఇంతకుముందు తిరుపతి ఎలక్షన్ అప్పుడు ఎలా జరిగిందో, అవన్నీ ఇప్పుడు కూడా ఎలా చేస్తున్నారో, ఇప్పుడు ఓట్లు చేసేటప్పుడు కూడా ఓట్లు తొలగించకుండా బోగస్ ఓట్లు చేయకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.